ఏదేమైనా దేవుని కృపలో మరి బొగ్గులు ఏమంటారు బొగ్గుల లారీలో వెళ్ళిన రోజులు ఉన్నాయి. దట్ ఇఫ్ యువర్ వర్క్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ రివార్డ్. గాడ్స్ వర్క్ విల్ బి డన్ బట్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ వర్క్. దేవుడు మనకిచ్చిన పనిని నాకిచ్చిన పనిని నేను చేయకపోతే దేవుడు నాకు ఇచ్చిన కృపలో నేను వ్యర్థమైపోతాను. వర్క్ జరుగుతూనే ఉంటుంది. ద వర్క్ విల్ బి డన్, మేబీ సమ్ అదర్స్ విల్ డూ దట్ బట్ వీ విల్ బి లూజింగ్ ద ప్రివిలేజ్ టు వర్క్. సో యాజ్ మచ్ యాజ్ వీ కెన్ ఆన్ దిస్ ఎర్త్ లెట్ అస్ డూ అండ్ గ్లోరిఫై ద లార్డ్. ఈ రాత్రి నేను ప్రాముఖ్యంగా ఈ ప్రిపరేషన్ మీద కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అనుకున్నా. ప్రిపేరింగ్ ద చిల్డ్రన్ ఫర్ ద బ్లెస్సింగ్. ఈ పిల్లాడు ఉన్నాడే ఏమాత్రము కూడా అర్హత లేదు. ఎందుకని? తండ్రి ఎవరిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు? ఏశావును ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఏశావును ఆశీర్వదించాలని కోరుతుంటుండగా కుమారుణ్ణి సిద్ధపరిచింది. నేను రాత్రి చెప్పాను కదా, వృద్ధుడు రేపో మాపో చనిపోబోతున్నాడు, ఈజ్ గోయింగ్ టు డై. కెన్ హీ ఈట్ ద టూ గూడ్స్? బట్ షీ సెడ్ రెండు మేక పిల్లలను పట్టురా మందకుపోయని చెప్పినప్పుడు ఎదురు మాట్లాడకుండా రెండింటిని తెచ్చాడు. రెండు మేక పిల్లలు అవసరం అంటావా, డాడీ రెండు తింటాడంటావా అని అడగలేదు. వేర్ దేర్ ఇస్ ఎ ఒబీడియన్స్ దేర్ వుడ్ బి ఎ బ్లెస్సింగ్. పిల్లలు చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నారు? ఒక విత్తనం అన్న పడదంటారా? తెచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా మీరు దేవుని మాటలు వినే చోటకు తీసుకొని పండి. నేను ఇక్కడ ఉన్నానంటే తప్పిపోయిన తరువాత కూడా మా నాన్నగారు 1995 వీడు మాట వినటం లేదని మా కొరకు ప్రార్థన చేస్తూనే ఓ మీటింగ్కి ఇలాగ తీసుకొని వెళ్ళాడు. ఆయన వింటాడులే దేవుని యొక్క వాక్యాన్ననే. కానీ ఆ రోజు ప్రభువు నాతో మాట్లాడినందుచేత నేను రక్షించబడ్డాను. సో టేక్ యువర్ కిడ్స్ అలాంగ్ విత్ యూ వేర్ ఎవర్ యూ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆల్వేస్ ఆల్వేస్ ట్రై టు టేక్ దెమ్ టు ద గాడ్స్ ప్రెసెన్స్.